కొబ్బరి నూనెకి గుండె నొప్పి రాకుండా ఉండడానికి సంబంధం ఉంది అంటున్నారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు. వీరు 50 నుంచి 75 సంవత్సరాల వయసు ఉన్న 94 మంది పురుషుల మీద సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. వీరిని 3 గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు వారికి ప్రతిరోజు 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెతో తయారు చేసిన ఆహారం అందించారు. మరొక గ్రూపు వారికి అంతే మోతాదులో స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్తో తయారు చేసిన ఆహారం ఇచ్చారు. మరొక గ్రూపుతో ఉప్పు లేని వెన్నతో తయారు చేసిన ఆహారం ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత వీరి ఆరోగ్యాన్ని పరిశీలించారు. వెన్నతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకున్న వారిలో చెడు కొలెస్ట్రాల్ 10% పెరగడాన్ని గమనించారు. ఆలివ్ ఆయిల్తో తయారైన ఆహారం తీసుకున్న వారిలో 5% చెడు కొలెస్ట్రాల్ తగ్గగా మంచి కొలెస్ట్రాల్ కొద్దిగా మాత్రమే పెరిగింది. ఇక కొబ్బరి నూనెతో తయారు చేసిన ఆహారం తీసుకున్న వారిలో మంచి కొలెస్ట్రాల్ 15% పెరగడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గిందని అధ్యయనకారులు చెబుతున్నారు. గుండె నొప్పికి, గుండెపోటుకు చెడు కొలెస్ట్రాల్ కారణమవుతుందని, ఇది తగ్గితే వీటికి దూరంగా ఉండవచ్చని వారు స్పష్టం చేస్తున్నారు.